वेलकम टू पीएसआर स्टडीज मीर कनका ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मै चैनल एंड शेयर मै चैनल सो टुडेज़ टॉपिक इज प्रोबेबिलिटी पार्ट 3 ऑलरेडी मनम टू पार्ट्स चूडडं जरिगिंदी एवरैता टू पार्ट्स चूडलेदो आ टू पार्ट्स योक्क लिंक नेनु पिन चेस्तानु चूडंडी नाउ पार्ट 3 लो 31 प्रॉब्लम नुंची स्टार्ट चेस्तुन्ना ए बास्केट कंटेन 4 रेड 5 ब्लू 3 ग्रीन मार्बल्स सो फर्स्ट ने मार्बल्स काउंट रासुकुंटा 4 रेड 5 ब्लू 3 ग्रीन टोटल इज 12 बॉल्स इफ थ्री बॉल्स आर पिक्ड अप थ्री बॉल्स अंटे एन आफ एस एम ट्वेल्व नीचे थ्री बॉल्स तीसुकोवाली नेक्स्ट पिक्ड अप रैंडम व्हाट इज द प्रोबेबिलिटी दैट एटलीस्ट वन ब्लू अन्नाडु ऑलरेडी मीकु चेप्पना कदा एटलीस्ट अंटे एंदी आ इच्चिन नंबर कंटे अदी दानिकंटे एक्कुव केल्लाली अंटे एटलीस्ट वन अन्नाडु काबट्टी एटलीस्ट वन ब्लू आर टू ब्लू आर थ्री ब्लू मैक्सिमम एंदुकु मनं कावाल्सिन थ्री ब्लूसे काबट्टी इक्कड नेनु टोटल गा रायट्लेदु एट्लीस्ट वन ब्लू अनि रास्तुन्ना इवेंट आफ् गेटिंग एट्लीस्ट वन ब्लू चूडंडी इप्पुडु मनकु थ्री बॉल्स कावाली प्रति एट्लीस्ट वन ब्लू उंडाली अंटे फस्ट वन ब्लू उंडाली ఇంకా బ్లూ కాకుండా రిమైనింగ్ బాల్స్ ఏమున్నాయి రెడ్ ప్లస్ గ్రీన్ నేను అదర్స్ అనుకుంటున్నా మీకోసం అదర్స్ అనుకుంటున్నా రెడ్ ప్లస్ రెడ్ ఎన్ని బాల్స్ ఉన్నాయి ఫోర్ బాల్స్ ఉన్నాయి గ్రీన్ ఎన్ని బాల్స్ ఉన్నాయి త్రీ బాల్స్ ఉన్నాయి ఈ సెవెన్ బాల్స్ని అదర్స్ బాల్స్ అనుకుంటున్నా ఎందుకు అంటే అట్లీస్ట్ వన్ బ్లూ అన్నాడు అంటే ఒక బ్లూ తీసుకున్నాం అనుకోండి అదర్స్ నుంచి ఎన్ని తీసుకోవాలి అదర్స్ బాల్స్ ఏమో టూ తీసుకోవాలి ఒకవేళ అట్లీస్ట్ వన్ బ్లూ అంటే ఇట్లా అట్లీస్ట్ వన్ బ్లూ ఉన్నాడు కాబట్టి ఒక బ్లూ తీసుకున్నా నెక్స్ట్ స్టెప్లో నేను ఆర్ రెండు బ్లూ బాల్స్ తీసుకుంటా రెండు బ్లూ బాల్స్ తీసుకున్నా అంటే మనకు కావాల్సిన మూడు బాల్సే కదా ఇంకొక బాల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అదర్స్ నుంచి తీసుకోవాలి అంటే బ్లూని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి అట్లీస్ట్ అన్నాడు కాబట్టి మాక్సిమం త్రీ బాల్స్ కావాలి కాబట్టి త్రీ బాల్స్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి అదర్స్ ఏమో డిక్రీజ్ చేయాలి ఇక్కడ టూ బాల్స్ తీసుకున్నాం ఇక్కడ వన్ బాల్ తీసుకున్నాం ఇక్కడ ఏం తీసుకోవాలి జీరో బాల్స్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు వన్ బ్లూ కావాలి వన్ బ్లూ అంటే టోటల్ బ్లూస్ ఎన్ని ఉన్నాయండి ఫైవ్ ఉన్నాయి అంటే ఫైవ్ సి వన్ అదర్స్ నుంచి రెండు బాల్స్ తీసుకోవాలి అదర్స్ అంటే ఏంది ఇక్కడ రెడ్ కలర్ ప్లస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈజ్ అదర్స్ సో ఇక్కడ సెవెన్ ఉన్నాయి కాబట్టి సెవెన్ సి టూ నెక్స్ట్ టూ బాల్స్ తీసుకోవాలి టూ బ్లూ బాల్స్ అంటే ఫైవ్ సి టూ దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి దీన్ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి ఫస్ట్ సెవెన్ సి వన్ నెక్స్ట్ ఫైవ్ సి త్రీ సెవెన్ సి జీరో ఇది సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది చూడండి ఫైవ్ సెవెన్ సి టూ సెవెన్ సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ టూ ఇంటూ వన్ ఇక్కడ టూ టైమ్స్ ఉంది కాబట్టి టూ ఉంది కాబట్టి టూ టైమ్స్ బ్యాక్ రాసుకోండి ఇక్కడ టూ ఉంది కాబట్టి ఫైవ్ ఇంటూ ఫోర్ బై టూ ఇంటూ వన్ ఇంటూ సెవెన్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ డివైడెడ్ బై త్రీ ఇంటూ వన్ సెవెన్ సి జీరో అంటే వన్ ఎన్ సి జీరో ఇస్ వన్ అట్ లైక్ దట్ సెవెన్ సి జీరో ఇస్ వన్ చూడండి ఇప్పుడు టూ టూ జా టూ త్రీ జా ఇంకేమన్నా పోతుందా ఇక్కడ పోదు కదా సెవెన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెవెన్ జా వన్ నాట్ ఫైవ్ ప్లస్ ఇక్కడ ఏమన్నా పోతుందా అండి పోదు ఐదు రెండుల పది పదేళ్ళ డెబ్బై ప్లస్ మూడు మూడు క్యాన్సల్ రెండు రెండుల ఐదు రెండుల పది సో మనకి ఎంత వచ్చింది వన్ నాట్ ఫైవ్ ప్లస్ సెవెంటీ ప్లస్ టెన్ అంటే 185 వచ్చింది ఎన్ఆఫ్ ఈక్వల్ టు 185 ఎన్ఆఫ్ ఎస్ని ఇక్కడ మనం సింప్లిఫై చేయాలి 12C3 అంటే 12 ఇంటూ 11 ఇంటూ 10 త్రీ టైమ్స్ రాసుకోవాలి నెక్స్ట్ త్రీ ఉంది కాబట్టి త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ త్రీ టూ జా సిక్స్ కదా సిక్స్ టూ జా డైరెక్ట్ కట్ చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది అది మళ్ళీ రాసుకుందాం సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది ఎన్ఆఫ్ఈ బై ఎన్ఆఫ్ఎస్ ఎన్ఆఫ్ఈ అంటే మనకి ఎంత వచ్చింది 185 వచ్చింది ఎన్ఆఫ్ఎస్ సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందండి టూ ఇంటూ 11 ఇంటూ 10 ఇప్పుడు నేను ఫైవ్తో కట్ చేస్తా ఫైవ్ టూ జా 10 ఫైవ్ త్రీ జా 15 ఫైవ్ సెవెన్ జా అంటే ఆన్సర్ ఏమొచ్చింది 37 బై 11 టూ జా 22 22 టూ జా 44 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం అండ్ ఆన్ కంటెయిన్ 6 రెడ్ 4 బ్లూ 2 గ్రీన్ అండ్ 3 ఎల్లో మార్బుల్స్ ఇఫ్ 4 మార్బుల్స్ ఆర్ పిక్డ్ అప్ ఎట్ ర్యాండమ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ బ్లూ అంటే సేమ్ ప్రాబ్లం లాగా ఉంది బట్ ఈ ప్రాబ్లం నేను ఇంత ముందుకు చేసిన ప్రాబ్లం లాగా చేయను నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకొని చేస్తే మనకి ఈజీగా వస్తుంది ఇందాకేంది వన్ బ్లూ అట్లీస్ట్ వన్ బ్లూ అన్నాడు కాబట్టి వన్ బ్లూ టూ బ్లూ త్రీ బ్లూ అని చేశాను ఇక్కడ ఫోర్ బ్లూస్ వరకు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది కనుక నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది ఈ ప్రాబ్లం అనేది ఎస్బీఐ పీఓ 2010లో రావడం జరిగింది చూడండి ఇప్పుడు బాల్స్ రాసుకోండి 6 రెడ్ 4 బ్లూ 2 గ్రీన్ 3 yellow, total is 15 balls.
ఇఫ్ 4 మార్బుల్స్ ఆర్ పిక్డ్ అప్ అన్నాడు ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుందంటే టోటల్ 15c నుంచి 4 బాల్స్ తీసుకోవాలి 15c4 సో దీన్ని సింప్లిఫై చేస్తున్నా 15 × 14 × 13 × 12 ఫోర్ టైమ్స్ రాసుకోవాలి ఇక్కడ 4 ఉంది కనుక ఇక్కడ 4 × 3 × 2 × 1 4 × 3 = 12 4 × 3 = 12 ఇస్ గెట్ క్యాన్సిల్ నెక్స్ట్ 2 × 7 సో మనకు వచ్చింది ఇక్కడ రాసి పెట్టుకోండి మేబీ మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఎన్ ఆఫ్ ఈ ప్రాబబిలిటీలో అప్పుడప్పుడే మల్టిప్లై చేయకండి దీన్ని మల్టిప్లై చేసి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత కట్ చేయమనేది పెద్ద ప్రాసెస్ అది అలానే ఉంచుకోండి నెక్స్ట్ ఇప్పుడు అట్లీస్ట్ 1 బ్లూ అన్నాడు అంటే 1 బ్లూ అయిన ఉండొచ్చు 2 బ్లూ అయిన ఉండొచ్చు 3 బ్లూ అయిన ఉండొచ్చు 4 బ్లూ అనొచ్చు అంటే ఇందాక చేసాం కదా ప్రాబ్లం 1 బ్లూ అదర్స్ నుంచి 3 తీసుకోవాలి ఆ 2 బ్లూస్ తీసుకోవాలి ఇక్కడ అదర్స్ నుంచి 2 తీసుకోవాలి 3 బ్లూస్ తీసుకోవాలి అదర్స్ నుంచి 1 తీసుకోవాలి 1 బ్లూ తీసుకోవాలి అదర్స్ నుంచి 0 తీసుకోవాలి సారీ 4 బ్లూస్ తీసుకోవాలి అదర్స్ నుంచి 0 తీసుకోవాలి మీరు ఇలా ఇంత ముందుకు ప్రాబ్లం లాగా చేసినా దీనికి ఆన్సర్ వస్తుంది బట్ ఈ 4 సింప్లిఫై చేయడం అనేది ఇట్స్ టైం టేకింగ్ కనుక మీకు ఇంకో నెగిటివ్ స్టేట్మెంట్లు ఎలా తీసుకుంటా అంటే ఎన్ ఆఫ్ ఈ ఏమనుకుంటా అంటే నన్ బ్లూ ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ నన్ బ్లూ అంటే బ్లూ బాల్స్ రాందే నా ఈవెంట్ అనుకుంటా బ్లూ బాల్స్ రావద్దు అంటే బ్లూ కాకుండా రిమైనింగ్ బాల్స్ ఎన్ని ఉన్నాయండి 6 8 8 3 11 టోటల్ ఎన్ని బాల్ నన్ బ్లూ అంటే టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ నన్ బ్లూ కాకుండా టోటల్ బాల్స్ ఈస్ 11 ఈ 11 నుంచి మనం ఎన్ని బాల్స్ పిక్ చేయాలి ఇప్పుడు 4 బాల్స్ పిక్ చేయాలి కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే 11c4 సో ఈ 11c4ని మనం సింప్లిఫై చేస్తే 11 × 10 × 9 × 8 4 టైమ్స్ అన్నాడు కాబట్టి 4 × 1 × 2 × 2 × 1 చూడండి 4 × 2 = 8 4 × 2 = 8 3 × 3 = 9 సో మనకేమొచ్చింది 11 × 10 × 3 ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 11 × 10 × 3 / ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది మనకు 15 × 7 × 13 చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అండి 3 5 5 2 ఇంకేంటి అంతే కదా 11 × 2 = 22 13 × 7 = 91 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ బట్ మనకేంటి ఇక్కడ ఏంది నన్ బ్లూ తీసుకున్నాం ఇక్కడ చూడండి మర్చిపోకండి నెగిటివ్ స్టేట్మెంట్ ఆన్సర్ కూడా మనకు మల్టిపుల్ ఛాయిస్లో ఉంటుంది సో నన్ బ్లూ తీసుకున్నాం ఇప్పుడు మనకు ఆన్సర్ అది అట్లీస్ట్ 1 బ్లూ రావాలంటే నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు దీన్ని 1 - వచ్చిన ఆన్సర్ని చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది సో 1 − 22 − 91 / అంటే 91 − 22 / 91 91 − 22 వాట్ ఈస్ ఆన్సర్ 91 − 22 ఈస్ 69 / 91 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ యాక్చువల్ ఆన్సర్ ఇది కూడా ఉంటుంది పొరపాటుగా మీరు ఇది ఆన్సర్ పెట్టొద్దు ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఈ భారం రాసిన నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ని 1 - వచ్చిన ఆన్సర్ చేయాలి ఎందుకు అంటే P(a + P)A·1 మన దగ్గర ఉన్నది P(a) అనుకో మనకు కావాల్సింది P(a) కాబట్టి P(a) = 1 − P(a). నెక్స్ట్ ప్రాబ్లం ఏ బాస్కెట్ కంటెయిన్ 6 బ్లూ 2 రెడ్ 4 గ్రీన్ 3 యెల్లో మార్బుల్స్ సేమ్ ఇలాంటి ఇందాక ఇలాంటి ప్రాబ్లమే ఈ ప్రాబ్లం కూడా PO 2010లో రావడం జరిగింది చూడండి ఫస్ట్ బాల్స్ రాసుకోండి 6 బ్లూ 2 రెడ్ 4 గ్రీన్ 3 యెల్లో టోటల్ ఏమవుతుంది ఇక్కడ 8 4 12 15 అవుతుంది మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్లో 15 or 12 అవుతుంది మేబీ ప్రాబ్లం చేంజ్ చేస్తే తప్ప ఇక్కడ సమ్ అనేది చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఈ 5 బాల్స్ ఆర్ పిక్డ్ అప్ అన్నాడు 5 బాల్స్ అంటే టోటల్ బాల్స్ ఎన్ని 15 కదా ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఈ 15 బాల్స్ నుంచి 5 బాల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 15 × 14 × 13 × 12 ఎన్ని టైమ్స్ రాసుకోవాలి 5 టైమ్స్ 1 2 3 4 అయింది బై 5 × 4 × 2 × 3 × 2 × 1 సింప్లిఫై చేయండి 5 3 = నెక్స్ట్ 3 3 గెట్ క్యాన్సిల్ నెక్స్ట్ అండి 2 6 → నెక్స్ట్ 2 2 → 2 3 → 2 7 → ఆన్సర్ ఏమొచ్చింది 7 × 13 × 3 ఇది అలానే పెట్టుకోండి నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఈ ఇక్కడ అట్లీస్ట్ 1 బ్లూ అన్నాడు
అట్లీస్ట్ వన్ బ్లూ అంటే అసలు నేను నాన్ బ్లూ తీసుకుంటా అంటే నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకుంటా. ఆన్సర్ కోసం మళ్ళీ వన్ మైనస్ చేస్తా. నాన్ బ్లూ, బ్లూ కాకుండా రిమైనింగ్ బాల్స్ ఎన్ని ఉన్నాయండి? ఈ బ్లూ కాకుండా రిమైనింగ్ బాల్స్ 4, 3, 7, 2 అంటే 9 ఉన్నాయి. ఈ 9 నుంచి మనం ఎన్ని బాల్స్ తీసుకోవాలి? 5 బాల్స్ తీసుకోవాలి కాబట్టి 9c5. దీన్ని సింప్లిఫై చేస్తే 9 × 8 × 7 × 6 × 5 కదా. నెక్స్ట్ 5, 4, 3, 2, 1. ఇప్పుడు క్యాన్సల్ చేయండి. 3 2 3 2 5కి క్యాన్సల్, 4 2 8. సో మనకి ఇప్పుడు వచ్చింది దాన్ని ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే n(e)n(f)s. n(e) ఆన్సర్ ఎంత వచ్చింది? 9 × 2 × 7 n(f)s ఆన్సర్ ఎంత వచ్చింది? 7 × 13 × 3 వచ్చింది. సో 7 7 క్యాన్సల్ 3 అంటే ఆన్సర్ ఏమొచ్చింది? 6 by 13. ఓహో ఓహో, 1 మినిట్ అండి. ఓకే, కరెక్టే అండి. ఇక్కడ మనం 11ని డ్రాప్ చేసుకోలేదు. ఇక్కడ 3 7 11 13 వచ్చింది కదా, ఈ 11ని డ్రాప్ చేసుకోలేదు, అందుకే ఆన్సర్ ప్రాబ్లం చేంజ్ పడుతుంది. సో 11 ఇక్కడ రాసుకుంటే ఇప్పుడు 13 × 11 అవుతుంది, 6 by, ఆన్సర్ ఈజ్ 143. బట్ అవర్ ఆన్సర్ ఈజ్ నెగిటివ్ స్టేట్మెంట్ ఆన్సర్. దీనికి పాజిటివ్ రావాలంటే 1 − 1/6 / 143 అంటే 143 − 6 / 143. ఆన్సర్ ఏమవుతుంది? 143 − 6 / 143 అంటే ఆన్సర్ ఈజ్ 137 / 143. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ ఆన్సర్. పాజిటివ్ కోసం ఏం చేయాలి మనము? 1 మైనస్ అని చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం రైల్వేస్ 2006లో రావడం జరిగిందండి. ప్రాబ్లమ్ ఈజ్ సేమ్ బట్ వే ఆఫ్ ఆస్కింగ్ ఈజ్ డిఫరెంట్. సో అండ్ ఆన్ కౌంటైన్స్ 2 రెడ్, 3 గ్రీన్, 2 బ్లూ బాల్స్. ఇఫ్ 2 బాల్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ అన్నాడు. ఫస్ట్ బాల్స్ కౌంట్ రాసుకోండి. 2 రెడ్ బాల్స్, 3 గ్రీన్ బాల్స్, 2 బ్లూ బాల్స్. టోటల్ ఎన్ని బాల్స్ అయినాయండి? 3, 5, 7. 7 బాల్స్ అయినాయి. ఓకే, 2 బాల్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ అన్నాడు. అవుట్ ఆఫ్ 7 నుంచి మనం ఎన్ఆఫ్ఎస్ ఏంటి? 7 బాల్స్ నుంచి 2 బాల్స్ తీసుకోవాలి. ఓవర్ ప్రాబబిలిటీ ఏం కనుక్కోమన్నాడు? ఫైన్ ద ప్రాబబిలిటీ దట్ నో బాల్ ఈజ్ బ్లూ. వాడే నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చింది క్వశ్చన్. సో నో బాల్ ఈజ్ బ్లూ, నో బాల్ ఈజ్ బ్లూ అంటే ఇక్కడ నెగిటివ్ రాస్తా అనుకోవద్దు, క్వశ్చన్లోనే నెగిటివ్ ఉంది ఆన్స్ అడగడం. సో నో బాల్ ఈజ్ బ్లూ. బ్లూ బాల్ కాకుండా ఇంకెన్ని బాల్స్ ఉన్నాయండి మనకు? అదర్ బాల్స్ రెడ్ ప్లస్ గ్రీన్ ఉంది. రెడ్ ప్లస్ గ్రీన్ కాంబినేషన్ ఎంత? 3 + 2 అంటే ఈ 5 బాల్స్ నుంచి మనము 2 బాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మన ఆన్సర్ వస్తుంది 5c2 × 7c2. 5c2 అంటే 5 × 4 / ఒక, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా, బై డివైడెడ్ బై 2 × 1 రాయకపోయినా ఏం కాదు, అవి రెండు గెట్ క్యాన్సల్ అవుతాయి. మీరు పర్ఫెక్ట్గా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ 7 × 6 / 2 × 1. చూడండి, 2 × 1 × 2 × 1 గెట్ క్యాన్సల్ కదా, ఇవి రాయకపోయినా ఓకే. నెక్స్ట్ 2 2 2 3 ఇంకేమన్నా పోతుందా అండి? పోదు. సో ఆన్సర్ ఈజ్ 5 2 10 7 3 21 10 by 21. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏ బాక్స్ కంటెయిన్ 10 black and 10 white balls. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 balls ఆఫ్ ద సేమ్ కలర్? ఒక బాక్స్లో ఎన్ని బాల్స్ ఉన్నాయండి? అవి రాసుకోండి. 10 black color 10 white color. టోటల్ ఈజ్ 20 balls. ఎన్ని బాల్స్ తీసుకోవాలి? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 బాల్స్ అన్నాడు. 2 బాల్స్ని 20 బాల్స్ నుంచి తీసుకుంటే శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? n(f)s = 20c2. బట్ ప్రాబబిలిటీ దేనికి కావాలి? ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 బాల్స్ ఆఫ్ ద సేమ్ కలర్ కావాలి. n(f)e = ఏంది? ఈవెంట్ ఆఫ్ గెటింగ్ సేమ్ కలర్ బాల్స్. సేమ్ కలర్ అంటే ఐదర్ బ్లాక్ కలర్ కావాలి ఆర్ రెడ్ కలర్ కావాలి. ఎన్ని బాల్స్ తీయమన్నారు? 2 బాల్స్ కనుక ఫస్ట్ ఈ బ్లాక్ కలర్ బాల్స్ 10 నుంచి 2 తీసుకుంటా. ఆర్ అంటే లేదా, లేదా అంటే ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వైట్ బాల్స్ అన్న తీసుకుంటా అంటే బ్లాక్ బాల్స్ అన్న తీసుకుంటా లేదా వైట్ బాల్స్ అన్న తీసుకుంటా అని తెలుగులో అంటాం కదా. లేదా అంటే ఇక్కడ ఏం పెట్టాలి? ప్లస్ పెట్టాలి. అంటే 10c2 + 10c2. సో మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది?
NF అంటే 10 C2 by 10 C2 by 20 C2 దీని చేస్తే మనకి ఏమొస్తది 10 into 9 by 2 into 1 plus 10 into 9 by 2 into 1 all divided by 2 into 19 into 2 into 1 go 2 5s are 2 5s are next 2 10s are so ये मेथड फाइनेंस है 45 45 45 90 डिवाइडेड बाय 10 इनटू 19 आने अलाने बैठ कूटा सो आंसर ये मेथड ही आंसर इज 9 by 19 नेक्स्ट प्रॉब्लम ए बॉक्स कंटेन 20 इलेक्ट्रिक बल्ब्स आउट ऑफ विच 4 आर डिफेक्टिव Two bulbs are chosen at random from this box. The probability that at least one of them is defective. So, meeku ee problem ni two types ga chupistanu. Okati negative statement lo, okati positive statement lo. Chudandi, first total bulbs ennandi, total 20. Good condition ante manchi unnayandi. Good condition vi. Out of 4 are defective annadu ante defective ante kharab ayipane. So, 20 nunchi 4 isthe good condition is 16. So, I pen. Ippudu, the probability that at least one of them is defective annadu. Ippudu, enni bulbs teesukuntunna annadandi? 2 bulbs teesukuntunna annadu. So, 2 bulbs ekkadi nunchi teesukovali? Eppudaina manam n of s ekkadi nunchi teesukovali? Total nunchi teesukovali kabatti 20 C2. Ippudu, number of e teesukunta. At least one of them is defective annadu. Ante, okkatanna defective undali. Ante, at least one ante endi? Ippudu, defective unna ennandi? Defective is 4. One of e 4 nunchi 1 iskunta defective annadu kabatti at least 1. So remaining enti manchi condition iskovali ante 16 nunchi 1 iskunta. R. Ippudu at least 1 defective annadu. Inka 2 defective e iskunta ante manchi bulbs avasaram ledu 16 si 0. At least 1 defective annadu kabatti 1 defective okati iskunta a good condition de okati iskunta. 2 defective way iskunta other way avasaram ledu only 2 bulbs e select chesnaru kabatti 16 to 0 so 4c1 ante 4 into 16 plus 4 into 3 into 2 by 16 0 ante 1 2 2s 16 nalla 64 3 ontla 6 ante answer ikkada em vachindi manaku 70 vachindi chudandi ippudu manam ikkade endi probability of e equal to 70 by 20 C2 ante 20 into 19 by 2 ante 2 10s immali 7 answer em vachindi manaku 7 by 19 vachindi idi oka way ide dani ippudu nenu meeku vere laaga che chupiste negative statement la che chupiste easy anamata ee problem relate chestunna rub chestunna meeku gurtundi kadandi next chudandi ఇప్పుడు n of s ఏంది 20 బాల్స్ అన్నాడు కాబట్టి 20 c2 ఇది సెకండ్ వే అండి ఫస్ట్ వే ఆన్సర్ ఇస్ 17 by 19 వచ్చింది సెకండ్ వే లో ఈజీగా ఎలా చేయాలి నెగటివ్ స్టేట్మెంట్ తీసుకుంటా at least one of them defective అన్నాడు అంటే నో డిఫెక్టివ్ అని తీసుకుంటా నో డిఫెక్టివ్ అంటే మంచి బాల్స్ ఎన్ని ఉన్నాయి అండి 16 కదా గుడ్ కండిషన్ ఈ 16 నుంచి 2 తీసుకుంటా సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది n of e బార్ బై n of e బై n of s కదా అంటే 16 c2 అంటే 16 into 15 by 2 into 1 రాయట్లే ఎందుకంటే ఇక్కడ 2 into 1 క్యాన్సల్ అవుతుందని ఇందాక చూపించిన కదా అలా సో 4 16 4 5 20 5 3 15 ఏమొచ్చింది మనకు 7 బై 19 4 3 12 సారీ 12 12 బై 19 ఇక్కడ ఏంది నో డిఫెక్టివ్ అని నెగటివ్ స్టేట్మెంట్ తీసుకున్నా పాజిటివ్ స్టేట్మెంట్ రావాలంటే 1 మైనస్ 12 బై 19 అంటే 19 మైనస్ 12 బై 19 ఇస్ 7 బై 19 సో మీరు ఇలా అయినా చేయొచ్చు నెగటివ్ స్టేట్మెంట్ తీసుకోండి అట్లీస్ట్ అనే టర్మ్ వచ్చినప్పుడు మాత్రమే నెగటివ్ లో తీసుకుంటాం నో డిఫెక్టివ్ అని తీసుకున్నా లేకపోతే ఇచ్చిన ప్రాబ్లం ని సేమ్ గా చేసినా కూడా ఆన్సర్ ఇస్ 7 బై 19 నెక్స్ట్ ప్రాబ్లం Next problem. In a class, there are 15 boys and 10 girls. 3 students are selected at random. The probability that selected student 2 boys, 1 girl. 2 boys, 1 girl ni select cheyali. Total students enta 3 students. Out of total enta 15 boys, 10 girls. టోటల్ ఎంత అయిందండి 25 స్టూడెంట్స్ అయ్యారు ఎన్ ఆఫ్ ఎస్ ఏంటి మనం ఎన్ని స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయాలి సో ఈ 25 నుంచి 3 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఈ 25 C3 ని సింప్లిఫై చేస్తే
25 इंटू 24 इंटू 23 बाय 3 इंटू 2 इंटू 1 6 4 जा इदेला होंद अलाने रासकुंटा 25 इंटू 4 इंटू 23 नेक्स्ट n ऑफ e एंटी मीकु 2 बॉयज नि सेलेक्ट चेयाली एंड अन्नाडु एंड अंटे प्रोबबिलिटी लेम पेट्टुकोवाली इंटू पेट्टुकोवाली r अनि उंटे प्लस पेट्टुकोवाली सो 2 बॉयज ने एला सेलेक्ट चेस्तां 15 बॉयज नुंचि 2 बॉयज सेलेक्ट चेस्तां एंड अन्नंदुकु इंटू 1 गर्ल ने एला सेलेक्ट चेस्तां 10 गर्ल्स नुंचि 1 सेलेक्ट चेस्तां सो 15 इंटू 14 बाय 2 इंटू 1 10 सी 1 इज 10 सो 2 7 जा आंसर एम वच्चिंदि 15 इंटू 7 इंटू 10 सो प्रोबबिलिटी ऑफ e अंटे एंदि n ऑफ e बाय n ऑफ s అంటే 15 ఇంటూ 7 ఇంటూ 10 బై డివైడెడ్ బై ఇక్కడ ఏమొచ్చింది 25 ఇంటూ 4 ఇంటూ 23 వచ్చింది 5 3 ఇస్ ఆ 5 5 ఇస్ ఆ 5 2 ఇస్ ఆ 2 2 ఇస్ ఆ మనకు ఆన్సర్ ఏమొచ్చింది అంటే 7 బై 46 నెంబర్ 7 బై 46 ఇస్ ఆన్సర్ 21 రావాలి సారీ 7 3 ఇస్ ఆ ఇక్కడ ఉంది కదా 21 బై 46 నెక్స్ట్ ప్రాబ్లం नेक्स्ट प्रॉब्लम फोर पर्सन्स आर चूजन एट रैंडम फ्रॉम ए ग्रुप ऑफ थ्री मेन टू मेन एंड फोर चिल्ड्रन द चांस दैट एग्जैक्टली टू ऑफ देम आर चिल्ड्रन इज चूँ फर्स्ट इच्छी डेटा रास्को थ्री मेन टू मंथ्स फोर चिल्ड्रन टोटल इज फोर टू सिक्स नाइन इन मनमे सेलेक्ट चेयाली three women for the chance that exactly two four persons are chosen annadu so n of s em aitadi 4 9 inchi 4 teeskovali ante 9 into 8 into 7 into 6 by 4 into 3 into 2 4 2 is 8 3 2 is 6 so answer em vachindi 9 into 7 into 2 idi ilane pettukunta next n of e chudandi probability that exactly two of them are childrens annadu pakkaga two childrens undali ikka childrens entha mandu unnarandi four childrens unnaru ikka nunchi two childrens iskunta exactly annadu two e undali so mari remaining enti men annundochu women annundochu so men women galipte entha 3 plus 2 entha andi 5 ee 5 members inchi remaining two members iskovali ikkada em pettukovali ante into pettukovali enduku ante two childrens mariyu टू रिमेनिंग मेंबर्स आइदर मेन आर उमेन अंटं गानी लेदा अन्नम कदा मरियु अंटे इक्कड़े डॉट पेट्टुकोवाली 5 नुंची 2 तीसुकोवाली सो 4 इंटू 3 इंटू बाय 2 इंटू 1 4 इंटू 4 इंटू 2 इंटू 1 2 2 जा नेक्स्ट 2 2 जा इक्कड़े एम वच्चिंदी 6 इंटू 10 वच्चिंदी इदि इलाने उंचुकुंटे प्रोबबिलिटी ऑफ ई फार्मूला एंदी n ऑफ ई बाय n ऑफ s अंटे 6 इंटू 10 बाय 9 इंटू 7 इंटू 12 6 1 जा 6 2 जा 2 5 जा अंटे 5 बाय 7 9 जा 7 9 जा 7 3 जा ना 1 मिनट अंडी 4 2 जा 8 3 2 जा ओके 7 9 जा 63 चेक చేద్దాం ఆన్సర్ రాంగ్ అనిపిస్తుంది 1 मिनट సంథింగ్ సారీ అండి ఏమనుకోకండి నేను నెంబర్ డ్రాపింగ్ కొంచెం మిస్టేక్ చేస్తూ ఉంటా ఇక్కడ 12 కాదండి ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది చూడండి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాను ప్రాబబిలిటీ ఆఫ్ e 6 ఇంటూ 10 బై 9 ఇంటూ 7 ఇంటూ 2 2 3 ఇస్ ఆ నెక్స్ట్ 3 3 ఇస్ ఆ 10 by 21 వస్తుంది బట్ ఆన్సర్ మనకి రైట్ 10 by 21 నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం 2 డైస్ ఆర్ టస్డ్ ద ప్రాబబిలిటీ దట్ ద టోటల్ స్కోర్ ఇస్ ప్రైమ్ నంబర్ 2 డైస్ అన్నాడు సో n ఆఫ్ s ఏమైతది డైస్ కి 6 ఫేసెస్ ఉంటాయి గనుక 6 కింద పెట్టుకోవాలి 2 డైస్ అన్నాడు కాబట్టి 2 టైస్ ని పైన పెట్టుకోవాలి 6 స్క్వేర్ అంటే 36 మనకి ప్రాబబిలిటీ ఏం కావాలి టోటల్ స్కోర్ ఇస్ ప్రైమ్ నెంబర్ అంటే రెండు కాయిన్స్ రెండు డైస్ ని ఎగరేసినప్పుడు వాటి మీద పడే నెంబర్ యాడ్ చేస్తే
ప్రైమ్ నెంబర్ కావాలి అన్నాడు. సో మనకు టూ సమ్ అనేది ఇప్పుడు టూ డైస్ ని ఎగరేస్తే సమ్ మినిమం సమ్ ఎంత అవుతుంది, మినిమం సమ్ ఎంత ఉంటుందండి, టూ ఉంటుంది. ఎందుకంటే టూ డైస్ మీద వన్ పడితే టూ ఉంటుంది, మ్యాక్సిమం సమ్ ఎంత ఉంటుంది సిక్స్, సిక్స్ ఉంటుంది అంటే ట్వెల్వ్, అంటే టూ నుంచి ట్వెల్వ్ వరకు వస్తాయి మన సమ్స్ డైస్ కనుక యాడ్ చేస్తే. సో ఈ టూ నుంచి ట్వెల్వ్లో మనకు ప్రైమ్ నెంబర్స్ ఏంటండి, టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, అవి ఏ ఏ ఒక్క టేబుల్లో మల్టిపుల్ కావచ్చు కావద్దు, అంటే ఆ నెంబర్ దాంతోనే డివైడ్ కావాలి ఆర్ వన్తో మల్టిపుల్ ఉండాలి. సో టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ అనేది ఎందులో పోవు, ఓన్లీ ఆ టేబుల్స్లో మాత్రమే పోతాయి కనుక వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ఇప్పుడు మనము ఈ ఈ యాడింగ్ వచ్చేటట్టు మనం కాంబినేషన్స్ని రాసుకోవాలి. టూ కా టూ ఎలా వస్తుందండి, వన్ వన్ పడితే టూ వస్తుంది, ఇంకేమన్నా వస్తుందా, రాదు. నెక్స్ట్ వన్ టూ కాంబినేషను ఫస్ట్ వన్ యొక్క కాంబినేషన్ తీసుకుంటున్నాను, ఇక్కడ వన్తో స్టార్ట్ అయ్యి తీసుకుంటున్నాను. వన్ 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 టూ పడితే త్రీ అవుతుంది. నెక్స్ట్ ఫైవ్ కావాలి, ఫైవ్ కావాలి అంటే వన్ ఫోర్ యాడ్ చే. నెక్స్ట్ సెవెన్ కావాలంటే వన్ సిక్స్. నెక్స్ట్ వన్తోని ఇప్పుడు లెవెన్ రావాలి అంటే టెన్ రాయాలి, టెన్ అనేది డైస్లో ఉండదు కాబట్టి ఇక్కడ వరకే లాస్ట్. నెక్స్ట్ టూ కాంబినేషన్ తీసుకోండి, టూతో స్టార్ట్ చేయండి. టూతోని టూ వస్తుందా, రాదు, ఆల్రెడీ టూ పడిపోయింది. నెక్స్ట్ టూ త్రీ రావాలి, త్రీ నెంబర్ రావాలంటే టూ వన్. నెక్స్ట్ టూ ఫైవ్ రావాలంటే టూ త్రీ. నెక్స్ట్ టూ ఫైవ్, ఇంకేమన్నా వస్తుందండి, టూ సిక్స్ ఇంకా రాదు. నెక్స్ట్ త్రీతో త్రీ ఫైవ్ రావాలి, త్రీ త్రీ ఈ రెండు రావు, ఎందుకు త్రీతోనే స్టార్ట్ చేస్తున్నాం. ఫైవ్ ఎలా వస్తుంది, త్రీకి టూ యాడ్ చేస్తూ వస్తుంది. సెవెన్ ఎలా వస్తుంది, త్రీకి ఫోర్ యాడ్ చేస్తూ వస్తుంది. లెవెన్ రావాలంటే త్రీకి ఎంత యాడ్ చేయాలి, ఎయిట్ యాడ్ చేయాలి, బట్ డైస్లో ఎయిట్ ఉండేది కాబట్టి ఓన్లీ టూ కాంబినేషన్స్. నెక్స్ట్ ఫోర్తో స్టార్ట్ చేయండి, ఫోర్ ఫైవ్ రావాలి అంటే ఫోర్ వన్, సెవెన్ రావాలి అంటే ఫోర్ త్రీ. నెక్స్ట్ ఫోర్ సిక్స్ వరకు యాడ్ చేయొచ్చు, అంటే ఏ నెంబర్ రాదు మనకి, ఫోర్ త్రీ ఫోర్ వన్. నెక్స్ట్ ఫైవ్ కాంబినేషన్స్, ఫైవ్తో స్టార్ట్ చేస్తే ఫైవ్ రావాలి అంటే ఫైవ్ రాదు. నెక్స్ట్ సెవెన్ రావాలి అంటే ఫైవ్ టు సెవెన్, ఇంకా లెవెన్ రావాలి, లెవెన్ వస్తుంది కదా ఫైవ్కి, ఇంకోసారి సిక్స్ పడితే లెవెన్. సో ఫైవ్ టు ఫైవ్ సిక్స్. నెక్స్ట్ సిక్స్ వన్, సిక్స్తో స్టార్ట్ చేస్తే సెవెన్ రావాలి, సిక్స్ తర్వాత నెంబర్ ప్రైమ్ నెంబర్ ఏముంది, సెవెన్ రావాలి, సిక్స్ వన్ యాడ్ చేస్తే లెవెన్ రావాలి అంటే సిక్స్కి ఫైవ్ యాడ్ చేయాలి. సో టోటల్ కాంబినేషన్స్ ఎన్ని, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్. సో టోటల్ ఎంత, ఫిఫ్టీన్ డివైడెడ్ బై సిక్స్టీన్, ఫైవ్ త్రీ ఫైవ్ జా త్రీ ట్వెల్వ్ జా, ఆన్సర్ ఈస్ ఫైవ్ బై ట్వెల్వ్. నెక్స్ట్ ప్రాబ్లమ్, నెక్స్ట్ ప్రాబ్లమ్, ఇన్ ఈ క్లాస్ ఆఫ్ 30% ఆఫ్ స్టూడెంట్స్ ఆఫర్డ్ ఇంగ్లీష్, 20% ఆఫర్డ్ హిందీ అండ్ 10% ఆఫర్డ్ బోత్. ఇఫ్ ఏ స్టూడెంట్ సెలెక్టెడ్ ఇట్ ర్యాండమ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హ్యాపర్డ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఈ ప్రాబ్లమ్కి ప్రాబబిలిటీకి ఏం సంబంధం లేదు, బట్ ఇందులో ఇవ్వడం జరిగింది కనుక చెప్తున్నాను. ఈ ప్రాబ్లం అనేది మనం చిన్నప్పుడు చేసాం కదా, యూనియన్ ఇంటర్సెక్షన్స్ ప్రాబ్లమ్ టైప్. సో ఫస్ట్ చూడండి, ఆఫర్డ్ ఇంగ్లీష్ అన్నాడు, 30% ఆఫర్డ్ ఇంగ్లీష్ అన్నాడు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే పి ఆఫ్ ఈ ఫర్ ఇంగ్లీష్ 30%, అంటే 30%ని రాసుకుంటే 30/100 మీన్స్ 3/10. నెక్స్ట్ సేమ్ అలానే ప్రాబబిలిటీ ఆఫ్ హెచ్ రాసుకుంటే 20% అన్నారు, 20% అంటే 20/100 మీన్స్ 1/5. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, బోత్ అన్నాడు, అంటే ఏంటి ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అండ్ హెచ్ ఎంతమంది, బోత్ 10% ఆఫర్డ్ బోత్ అన్నాడు. సో 10% అంటే 10/100, ఆన్సర్ ఈస్ 1/10. సో మనకు ఫార్ములా తెలుసు కదా, పి ఆఫ్ ఈ యూనియన్ హెచ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ హెచ్ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ హెచ్. దిస్ ఈజ్ అవర్ ఫార్ములా, ప్లీజ్ రిమెంబర్. నెక్స్ట్ యాడ్ చేయండి, ఇప్పుడు 3/10 ప్లస్ 1/5 మైనస్ 1/10. సో 10 ఈజ్ ఎల్సిఎం, 3 + 2 - 1 5/10. 5/10 ఈ సారీ సారీ 3 - 5 5 - 1 - 4/10 4/10 అంటే 2 2 - 2 5 ఆన్సర్ ఈస్ 2/5. సో ఇంతటితో నేను ఈ పార్ట్ 3 కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాను. పార్ట్ 4 నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.